పౌరాణిక చిత్రాలు నాణ్యానికి ఇంకొక వైపు. ముందుగా పౌరాణిక చిత్రాలలో సావిత్రమ్మ గారు గుర్తొస్తే నేను తలుచుకునేది శశిరేఖ పాత్ర. లేత వయసులో అతి సుకుమారమైన పెళ్లి కూతురులు ఎలా ఉంటారు, ఆ అందం, ఆ అందానికి తగ్గట్టుగా ఆమె అలంకరణ, వస్త్రధారణ, అభిమన్యుడి మీద ఆమెకున్న అభిమాన చూపుల్లో కనపరుస్తూ, మాయాదర్పణంలో చూస్తూ, ఊహించుకుంటూ ఆమె పాడే పాటలు, తర్వాత వాలుజాడను పట్టుకొని సుతారంగా అడుగులేస్తూ వయ్యారంగా నాట్యం చేస్తూ, ఆహ నా పెళ్ళంట, ఓహ నా పెళ్ళంట, నీకు నాకు పెళ్ళంట, టామ్ 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 అని చాలా చలాకీతనము. మరు నిమిషంలో ఘటోత్కచుడు లాగా చాలా కఠినంగా ఒక నిమిషంలోనే రెండు పాత్రలని నటించగలవారు కాని చూపించగలవారు అని ఎవరు ఇప్పటి వరకు లేరు అని అనిపిస్తుంది. అటువంటి పౌరాణిక చిత్రాలలో అత్యంత విలువైన పాత్ర పోషించిన చిత్రం సత్యభామ దీపావళి చిత్రం. 1960లో విడుదలైన ఈ చిత్రం శతదినోత్సవాన్ని పూర్తి చేసుకుంది. ఎస్ రజనీకాంత్ గారు దర్శకత్వం వహించారు. ఘంటసాల మాస్టర్ గారు సంగీత దర్శకత్వం వహించారు. కృష్ణుడిగా మన రామారావు గారికి ఇది మూడవ చిత్రం. చిత్రం మొదట్లో తెర మీద సావిత్రమ్మ గారు కనపడగానే మన మురళీలోలుడు వేణుగానం వినిపిస్తూ తూగుటుయ్యాల మీద చక్కగా ఏకాంత చింతకి వెళ్లకుండా ఏకాంతంగా ఈ కాంతతోటి ఏకాంత మందిరంలో వేణునాథం వినిపిస్తూ ఉంటారు. చిరునవ్వుతో, సహజమైన చిరునవ్వుతో మన సత్యభామ గారు చక్కగా వెరిసిపోతూ దగదగా నడకలో వయ్యారం కురిపిస్తూ కళ్ళలో ప్రేమను చూపిస్తూ నాట్యం చేస్తూ నెమలిలాగా నృత్యగానం చేస్తారు. ఏదు మౌళి ప్రియ సఖి నేని, ఏదు మౌళి నీ ప్రియ సతి నేని అని ఆమె కన్నుల్లో ఉన్న సొగసునంతా చూపిస్తూ స్వామిని బందీగా చేసుకుని తన ప్రేమని చూపిస్తారు. ప్రియ సఖిని అని మనకి ఇది చూడగానే అర్థమవుతుంది. తర్వాత సన్నివేశంలో మన కలహభోజుడు నారదులు ఉంటారు కదా, ఇచ్చేస్తారు. ఇచ్చేసి మన లోక కంటకుడు నరకాసురుడు చేసే మాయా మర్మాలని, ప్రజలకు పెట్టే బాధలని నుంచి రక్షించమని కోరటానికి వచ్చాను నారాయణ నారాయణ అనుకుంటూ చెప్తారు. ఎన్నో పాత్రల్ని గంభీరంగా పోషించే ఎస్వి రంగారావు గారు నరకాసురుడు పాత్ర పోషిస్తారు. తీవ్రంగా ఘోరమైన తపస్సు చేసి శివుడు ప్రత్యక్షమవగానే వరం కోరుకుంటాడు, తనకి ఎవరి నుంచి మరణం ఉండకూడదు అని. మన భోళా శంకరుడు తెలిసిన విషయమే కదా, నీ తల్లి తప్ప నిన్ను ఎవరు హత్య చేయలేరు అని చాలా సునాయాసంగా వరం ఇస్తారు. కన్న తల్లి ఎవరన్నా కన్నబిడ్డ నేను చెయ్యదు కదా అనే ధీమాతో అహంకారం విరిగిపోయి విర్రవీగుతు తనకి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తుంటాడు. అందరినీ హరి భక్తులందరినీ శిక్షిస్తుంటాడు. కపట నాటకంతో వివాహం చేసుకుంటాడు. ఆ విషయం తెలిసి బామగారు వచ్చి అడిగితే కాలు కడిగిన కన్యాదాతను కూడా చూడకుండా చెరసాలలో బంధిస్తాడు. ఈ విషయం కూడా మళ్ళీ నారదులు వచ్చి విన్నవించుకోగానే మన శ్రీకృష్ణుల వారు ఆ నగరానికి వెళ్తారు. అందరూ నరకాయన మహా అంటుంటే నారదుల వేషంలో మారిపోయి హరాయన మహా అని నేర్పించేటప్పటికి అందరూ అలానే అనుకుంటూ ఉంటారు. ఈ లోపల స్వామివారు అక్కడి నుంచి బయలుదేరతారు తన మన ద్వారకా నగరానికి. ఇక్కడ స్వామివారి రాక ఆలస్యమైంది అనే విరహ బాధను చూపిస్తూ సత్యభామ గారు చెలికత్తెలతోటి, ఏమయ్యారు ఈ స్వామి ఇంకా రాలేదు ఈ రోజు అని అంటే, వాళ్ళు ఇంకా చిలుపుతనంగా, ఏమోనమ్మా బృందావానికి వెళ్ళారంటే ఏమన్నా వెళ్ళారేమో అంటారు. రుసరుసలాడుతూ ఆమె పడక మీద ఎలా ఉంటారంటే ఆ విరహ బాధ అనమాట, ఆయన మీద ఉన్న ప్రేమతో. అది దూరం నుంచి మన స్వామివారు గమనించి ఎలాగైనా ఆమెను అనునయించాలి కదా, అందుకని నారదుడి వేషంలో కనపడతారు. ఏదో చెప్పాలని ఆమె వెనకాల వెళ్తే మన సత్యభామ గారికి చివన కోపం వచ్చి వెనక్కి తిరిగి చంపదెబ్బయ్యబోతారు. అప్పుడు స్వామి నవ్వుతూ కృష్ణుడిలా కనపడతారు. అయ్యో ఆమె తప్పు తెలుసుకొని ఆయన చెంత చేరి అలకదీరిన ప్రియసఖిలాగా మా సన్నివేశంలో చాలా అందంగా సహజంగా కనిపిస్తారు. అలక తీర్చే భర్త ఉండటం అనేది ఎంత అదృష్టం కదా అనిపిస్తుంది. అది ఆ ఇద్దరికి అలా ఉంటుంది. యువత ఈ సంగతి నరకాసుడికి తెలుస్తుంది. ఆయన నగరంలోకి శ్రీకృష్ణుడు రావటము, అందరినీ మాయ చేయటము అది తెలిసి తను కూడా బృందావనానికి వెళ్ళి కృష్ణదాసులందరినీ కృష్ణ ద్వేషులుగా చేస్తానని శపథం చేస్తాడు. బృందావనంలో గోపికలు గోపాలు చక్కగా నృత్యం చేస్తున్న సమయంలో కృష్ణుడు అవతారంలో వెళ్ళి గోపికలను మాయం చేసి అపహరించి మాయమైపోతాడు. అపార్థం చేసుకున్న గోపాలు రుక్మిణీదేవి మందిరానికి వెళ్తారు. రుక్మిణీదేవి గారు సుకుమారి గారు నటించారు. రుక్మిణీదేవి గారి ప్రతిభక్తి మనకు తెలిసిందే. గోవర్ధన గిరిదారుడుగా మిమ్మల్ని అందరినీ రక్షించిన మా నాథుడు మీ భార్యలని అలా ఎందుకు చేస్తారు అని వాళ్ళని వారిస్తుంది. అయినా కూడా వాళ్ళు ఎవరు వినిపించుకోరు. సత్యాదేవి మందిరానికి వెళ్తారు. సత్యాదేవి గారికి మామూలు యథాప్రకారం కొంచెం చిరుకోపం ఎక్కువే కదా, ఆ మాటలు నమ్మేస్తుంది. నమ్మి మళ్ళీ రుసరుసలాడుతూ చేతి కిందన పూలకుండీలు ఇసిరి కొడుతూ బుసలు కొడుతుంటుంది. ఇదేవి జరిగిన స్వామి మామూలుగా మందిరంలోకి రాగానే, మీ గోపికలంతా క్షేమమేనా, అంతా కుశలమేనా, బాగున్నారా అని వ్యంగ్యంగా అడుగుతారు సామాన్య స్త్రీలాగి ఆమె కూడా. ఆయన చాలా అమాయకంగా, ఏమడుగుతున్నావు సత్య, ఎవరి గురించి, గోపికలేంటి అని అంటారు.
మళ్ళీ ఆయనకు వివరిస్తారు ఈ గోపాలు అంతా. అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి జరిగిన విషయం ఏంటి, మన నరకాసురుడు అతివలని చెరపట్టడం ఏంటి అని ఆమెకు ఆగ్రహిస్తుంది. స్త్రీ జాతిని చెరపట్టిన ఆ రాక్షసుడిని ఎలాగైనా మనము అంతం చేయాలి, బుద్ధి చెప్పాలి స్వామి అని చెప్పి ఆయనకి చెప్తుంది. ఈ లోపల నరకాసురుడికి కొడుకు కూడా పుడతాడు. ఆ కొడుకును కూడా ఆ తాతగారు చూడకుండా ఆంక్షలు పెడతాడు. కానీ తల్లి మనసు ఒప్పుకోక ఆమె తీసుకెళ్లి వాళ్ళ నాన్నకి చూపించాలని వెళ్ళినప్పుడు కారాగారం దగ్గరికి ఆమెను కూడా కఠినంగా శిక్షించి నరకాసురుడు భార్యను కూడా చెరసాల్లో బంధిస్తాడు. తర్వాత ఇక ఋషులని మునిపత్నులని అందరినీ ఎన్ని రకాలుగా అవమానించాలో బాధ పెట్టాలో చేస్తూ మామగారి కళ్ళు కూడా పోగొడతారు. అందత్వాన్ని భరించలేక ఆయన నారదు వారు స్వామివారి దగ్గరికి వస్తారు. మళ్ళీ వేడుకుంటారు. ఆయన పద్య రూపంలో చెప్తారు, సరే నరకాసురుడికి అంతమయ్యే క్షణం సమయం దగ్గర పడింది, మీరు ఇంక వెళ్ళండి అని. ఆ విషయం విన నరకాసురుడు బృందావనంలో గోపికలతో నృత్యం చేసినంత సులభం అనుకున్నాడా, ఆ కపట వేషధారి అన్నట్టు చాలా నిర్లక్ష్యంగా చాలా చులకనగా మాట్లాడతాడు. మన సత్యభామ గారికి ఆ విషయం తెలిసి చాలా పరిహాసంగా నవ్వుతాడు. ఎంత బాగా నవ్వుతారంటే, సరియా మాతో సమరాన తూగగలడా, మాతో సమరాన సమరాన సరి తూగగలడా అని ఒక చేత విల్లు ధనస్సు ధరించి చక్కగా గంభీరంగా అడుగులేస్తూ చాలా విశ్వాసంగా చాలా నైపుణ్యం ఉన్న వ్యక్తిలాగా విల్లు ధరించి వింటి నారిని పట్టుకొని పాట పాడుతూ మళ్ళీ నృత్యగానం చేస్తారు. శ్రీకృష్ణుడు ప్రవేశించగానే నారదుల వారు చెప్తారు, ఇద్దరు వెళ్ళి యుద్ధం చేసి ఆసన్నమైంది అని. అప్పుడు శ్రీకృష్ణుడు, నువ్వు తగిన స్థలం కాదు సత్య, కథన రంగంలోకి రాలేవు, సమరంలోకి రావటం సాహసం అని అంటే, స్వామి నేను శృంగార రసంలోనే కాదు వీరరసంలో కూడా నీకు సరైన సమానం, సమరమైన సరసమైన ఇద్దరం సమానం అని ఒప్పిస్తుంది. రుక్మిణీదేవి గారు కూడా ఆమె లేనప్పుడు అడుగుతారు, స్వామి చెల్లెల్ని తీసుకెళ్తే కష్టం కదా అంటే, కానీ జగన్నాథ సూత్రధారి తెలుసు కదా ఆమె చేయాలి నరకాసురవాహ అని. అందుకని లేదు ఆమె రావాలి నాతో రుక్మిణి అంటారు. నగర ప్రజలందరూ వారికి విజయహారతి నుంచి పంపిస్తారు. కథన రంగంలో కిరీటం పెట్టుకొని విల్లు అవి ధరించిన సత్యభామను చూసి మళ్ళీ చులకనే కదా నరకాసురుడికి భార్యను తీసుకొని కళ్యాణానికి వచ్చినట్టు వచ్చావే అంటాడు శ్రీకృష్ణుడిని. శ్రీకృష్ణుడు ఒక మామూలు తన చిరునవ్వు నవ్వి తనకు అస్త్రాలని సమానంగా సరిసమానంగా ఇద్దరు సంధించుకుంటుంటారు. కొంత స్వల్ప విరామం తర్వాత స్వామి ఇంకా నువ్వు చూసుకో సత్య అంటారు. మన సత్యభామ గారు విల్లు ధరించి మంచిగా ఆమె నైపుణ్యంతో విల్లులు సంధిస్తూనే ఉంటారు. ఒక విల్లు సూటిగా నరకాసుడి హృదయాన్ని బలంగా తాకి కుప్పగూలిపోతాడు. వెంటనే భూమి చీలిపోతుంది. ఆ భూమిలో భూదేవత కనపడతారు. భూదేవి నరకాసుడికి ఒక్కసారిగా ఆ బాధతో విలవిల్లాడిపోతాడు. తల్లి కనపడింది, తనకి తల్లి చేతులు హత్య ఉన్నది, మరణం ఉన్నది, ఆమె తన తల్లి అని కష్టం మీద పాకుతూ ఆమె పాదాలు చెంతచేరి పాదాలు పట్టుకొని నన్ను క్షమించి తల్లి నేను చేసిన తప్పులను అని అంటాడు. ఆమెకు అర్థం కాదు, స్వామి వైపు చూస్తుంది. అప్పుడు స్వామి చెప్తారు, నువ్వు భూదేవి అంశ విష్ణు మూర్తి అవతారాలు ఉన్నప్పుడు చెప్పాను కదా నేను, ఇప్పుడు ఆ సమయం వచ్చింది, ధర్మ సంస్థాపన మన లక్ష్యం కాబట్టి కన్న కొడుకైనా సరే శిక్ష తప్పదు అని ముక్తిని ప్రసాదిస్తారు నరకాసురుడికి. ఆ సమయం ఆ రకంగా నరకాసుర వధ జరిగిపోతుంది. అప్పుడు ప్రజలందరూ నరకాంతము తొలగి అంధకారం తొలగి నరకాంతం జరిగిన రోజు కనుక దివ్యలు వెలిగించుకొని దీపావళి అమాస్య నాడు వెలుగుల దీపావళి చేసుకోండి అని ప్రకటిస్తారు. ప్రజలంతా సంతోషంతో హారతులు బట్టి పూల వర్షం కురిపించి దీపావళి పాట పాడటంతో చిత్రం ముగుస్తుంది. ఇది ఈ చిత్రకథ. ఈ చిత్రకథలో చేసిన సత్యభామ గారి వస్త్రధారణ ఆ నగలు మెరుపు ఇప్పటికీ నా కళలో మెరుస్తుంటాయి. నేను కట్టుకున్న ఈ గళ్ళ చీర పూల జాకెట్ కూడా అందులో ఒక భాగం. నటశిరోమణి సావిత్రి గారి నగలు కానీ అవి ఈ రోజు కూడా ఫ్యాషన్ డిజైనర్స్ అందరూ ఆ సినిమా చూసి చేస్తుంటారని చెప్తారు. అతి విలువైన అతి సహజమైన అతి మధురమైన పాత్రలు నటించడం అన్న పోషించిన సావిత్రమ్మ గారు తరాలు మారిన అంతరాలు మారిన తరతరాలు మారిన మన అంతరంగంలో ఎప్పటికీ మన మనసులో నిలిచిపోయే ఒక ఉన్నత విలువలు ఉన్న వ్యక్తి. ఈ అవకాశం ఇచ్చినందుకు విన్నందుకు మీకు అందరికీ శతకోటి ధన్యవాదాలు.